ఉదాస్పూర్ అనే ఊరిలో సరస్వతి అనే ఒక తల్లి నివసిస్తూ ఉండేది. తనకి ముగ్గురు కొడుకులు, రాజా, కృష్ణ ఇంకా బాలు. రాజా అందరికంటే పెద్దవాడు, అందుకని కొంచెం తెలివైనవాడు. కృష్ణ ఇంకా ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. ఇంకా బాలు చాలా చిన్నపిల్లాడు. అందుకని సరస్వతి తన ఇద్దరి తమ్ముళ్ల బాధ్యతని పెద్దన్నయ్య రాజుమీద పెట్టి పనికి వెళ్తూ ఉండేది. రాజా నాన్న, నేను పనికి వెళ్తున్నాను, టైంకి తిను నాన్న, అలానే తమ్ముళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వేం దిగులుపడుకో అమ్మా, నేను ప్రతిరోజులాగా తమ్ముళ్ళిద్దరినీ బాగా చూసుకుంటాను. అలా ప్రతిరోజు సరస్వతి తన ఇద్దరి చిన్నపిల్లల్ని పెద్ద కొడుకు మీద నమ్మకంతో వదిలి కూలి పనికి వెళ్తూ ఉండేది. సరస్వతి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ చాలా ఎక్కువ కాలుష్యముండేది. కాని అక్కడ పనికి చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. అందుకని అక్కడ పనిచేస్తున్నందుకు సరస్వతి ఆరోగ్యం పాడైపోతుంది. కాని వైద్యం కోసం తనకి డబ్బులు ఉండవు. అయ్యగారు, ఇక్కడ చాలా ఎక్కువ కాలుష్యముంది, దీని కారణంగా నా ఆరోగ్యం పాడైపోతుంది. మీరు ఇచ్చే డబ్బులేమో చాలా తక్కువయ్యగారు. నేను ఒప్పుకుంటాను సరస్వతి, ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుందని, అలానే డబ్బులు కూడా తక్కువ ఇస్తున్నాను అని. కాని మేము నిన్ను కాని లేక ఇంకా ఎవరినైనా కాని బలవంతంగా పనిచేయమని చెప్పట్లేదు కదా. ఒకవేళ నువ్వు ఈ పని చెయ్యకూడదు అంటే ఎప్పుడైనా మానేవచ్చు. లేదు, నాకు డబ్బులు కావాలి అనుకుంటే రేపటినుంచి నీ కొడుకును కూడా తీసుకునిరా. నేను విన్నాను నీకు ముగ్గురు కొడుకులు అని. ఆ మాటలు విని సరస్వతికి అర్థమవుతుంది, వాళ్ల కష్టాన్ని ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి తమాషా చేస్తాడు అని. ఎందుకంటే అక్కడ పనిచేయడానికి ఆ పని తప్ప ఇంకా ఏదీ ఉండదు. అందుకని గప్చుప్గా మళ్లీ పనిలోకి వెళ్ళిపోతుంది తను. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలానే సరస్వతి ఆరోగ్యం కూడా పాడవుతూ వస్తుంది. అమ్మా, ఏమైంది నీకు? ఎందుకనిలా పడుకుని ఉన్నావు? నా ఆరోగ్యం బాగోలేదు నాన్నా, అందుకే నేను అస్సలు లేవలేకపోతున్నాను. నువ్వేం దిగులు పడుకులే, కాసేపు విశ్రాంతి తీసుకున్నానంటే అదే సర్దుకుంటుంది నాన్నా. సరస్వతి ఇలా అయితే చెప్తుంది, కాని తన ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగవ్వదు. అలానే ఇంట్లో రేషన్ అంతా కూడా అయిపోతుంది. కృష్ణ ఇంకా బాలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదో ఒకటి ఇవ్వు. సరస్వతి ఏడుస్తున్న తన కొడుకులని చూడలేకపోతుంది. అందుకని చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన కొంత రేషన్తో వంట చేసి పిల్లలకి తినిపిస్తుంది. అక్కడే నించొని ఉన్న రాజా అది అంతా చూసి గప్చుప్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే అక్కడ నుంచి నేరుగా సరస్వతి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికి వెళ్తాడు. అయ్యగారు, నాకు పని కావాలి, నేను కూడా పనిచేయడానికి తయారుగా ఉన్నాను. అత్యాశ యజమాని ఆ చిన్నపిల్లాడికి కూడా పని ఇస్తాడు. రాజా తన పనిని ఎంత బాగా చేస్తాడంటే అది చూసి అత్యాశ యజమాని కూడా ఆశ్చర్యపోతాడు. అందుకని అతను రాజా దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు నువ్వు? ఇంత చిన్న వయసులో ఒక పెద్ద మనిషిలాగా ఈ పని ఎందుకు చేస్తున్నావు? అంత పెద్ద అవసరం ఏమొచ్చింది నీకు డబ్బులతో? అప్పుడు రాజా తన తల్లి సరస్వతి ఇంకా ఇద్దరి తమ్ముళ్ల గురించి చెప్తాడు. అప్పుడు ఆ అత్యాశ యజమానికి అర్థమవుతుంది, రాజా ఆ సరస్వతి కొడుకు అని. అలానే సరస్వతికి ఇంత చిన్న పిల్లలు ఉన్నారు అని. అలానే తన ఆరోగ్యం నిజంగానే పాడైపోయింది అని. నేను ఒక విధవని,
ప్రతి పనిని నా స్వార్థం కోసం లేదా తమాషాగా తీసుకుని మానవత్వం అనే మాటనే మర్చిపోయాను. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళు. నిజంగా నువ్వు నిజం చెప్తున్నావో లేదో నేను తెలుసుకుంటాను అని అంటూ ఆ వ్యక్తి రాజాతో పాటు అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక తమ్ముడు ఆడుకుంటూ ఉంటాడు, ఇంకొకడేమో ఏడుస్తూ ఉంటాడు. అలానే సరస్వతి ఏమో నేలమీద పడుకొని ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆ ఇంటిని చూసి అత్యాశ యజమానికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతటితో అతను ముందుగా డాక్టర్ని పిలుస్తాడు. అయ్యగారు, మీరేంటిక్కడ? అప్పుడు ఆ వ్యక్తి సరస్వతీకి తన కొడుకు రాజా వచ్చిన విషయం నుంచి అన్నీ చెప్తాడు. అలానే అతను చేసిన పనులకు సిగ్గుపడుతూ క్షమాపణలు అడుగుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి తనకి వైద్యం చేసి వెళ్ళిపోయిన తరువాత ఆ వ్యక్తి సరస్వతీకి కొన్ని డబ్బులు ఇచ్చి తన ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకు పనిలోకి రావద్దు అని చెప్తాడు. మీరేం దిగులు పడకండి అయ్యగారు, నేను ఒకనొక రోజు మీ ఫ్యాక్టరీ మొత్తాన్ని కొని అమ్మకి ఇస్తాను. ఆ మాట విని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. 6 నెలల ముందు విష్ణు తన కుటుంబంని తీసుకుని చాలా సంతోషంగా పట్నంకి వెళ్తాడు. అతని కుటుంబం మంచి భవిష్యత్తు కోసం, కాని అతనికి ఇంకా అతని కుటుంబంకి పట్నంలో అంత కలిసి రాలేదు. పట్నంలో ప్రతి 10 మందిలో ఒకరు ఖచ్చితంగా మోసగాడు ఉండేవాడు. విష్ణు కూడా అలాంటి మోసగాళ్లతో 6 నెలల నుంచి మోసపోతూ అలసిపోయి ఈరోజు తిరిగి తన ఇంటికి తన ఊరికి వచ్చేశాడు. విష్ణుని అలా ఓడిపోయి రావడం ఇంకా అలాంటి పరిస్థితిలో చూసి కొంతమంది ఊరి ప్రజలు అతన్ని తమాషా చేస్తారు. నాకనిపిస్తుంది విష్ణు పట్నంకి వెళ్లి 6 నెలల్లోనే అంబానీ అయిపోయాడు అని. ఒకవేళ ఈ పేద అంబానీకి రాత్రి తినడానికి ఆహారం లేకపోతే నా ఇంటికి తప్పకుండా రావచ్చు. మాటలు మర్యాదగా రానివ్వు రాజు. మేము ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అది మా ఇష్టంగా ఉన్నాము. ఒకవేళ మేము ఏ రోజైనా నీ సాయం కోసం వచ్చాము అంటే అప్పుడు ఈ మాటలు అను అని అంటూ పాయల్ తన భర్త ఇంకా పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాని వాళ్ళని అవమానిద్దామని అక్కడికి వచ్చిన రాజు తానే అవమానపడడంతో వాళ్లకి శత్రువుగా మారిపోతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ఇంటికైతే తిరిగి వచ్చాం, కాని ఏం పని చేద్దాం? అలానే పిల్లలకు ఏం పెట్టి పోషిద్దాం? నువ్వేం దిగులు పడుకు పాయల్, ఎలానో ఇప్పుడు చీకటి పడిపోయింది. కాని నేను పడుకుని విశ్రాంతి తీసుకోకుండా పట్నం నుంచి తీసుకువచ్చిన బూడిద గుమ్మడికాయలు విత్తనాలు నాటుతాను. అలానే తెల్లవారిన తర్వాత కూలి పనికి వెళ్తానులే. ఆకలి కడుపుతో అంత ప్రయాణం చేసి వచ్చారు అని పాయల్ తన భర్తని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. కాని అతని భార్య పాయల్ మాట ఏదీ వినడు విష్ణు. అలానే రాత్రంతా కూడా తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో బూడిద గుమ్మడికాయ విత్తనాలు నాటుతాడు. అలా ఉదయమైపోతుంది. విష్ణు అతని భార్య ఇంకా పిల్లలు నిద్రలేవకముందే కూలి పనికి వెళ్ళిపోతాడు. అయ్యగారు, నాకు కొంచెం డబ్బులివ్వగలరా? నేను నా పిల్లలకి భోజనమిచ్చి తిరిగి వచ్చేస్తాను. అలా విష్ణు ఎక్కడ పనిచేసినా అక్కడ యజమాన్ని డబ్బులు అడుగుతూ ఉండేవాడు. కాని వాళ్ళు పని పూర్తి అవ్వకుండా 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు అని చెప్పేవారు. అంతటితో విష్ణు తన భార్యాపిల్లల గురించి దిగులు పడుతూ పని పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండేవాడు. అలా ఎప్పుడైతే పని పూర్తవుతుందో నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళి చూసేసరికి అందరూ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇదంతా ఎక్కడినుంచి వచ్చింది? నువ్వు కూడా కూలి పనికి వెళ్ళావా పాయల్? అదేం లేదండి, అసలుకి మీరో లేక ఆ భగవంతుడో మనకి ఈ విధంగా సహాయం చేశారేమో తెలియదు. కాని మీరు రాత్రి నాటిన బూడిద గుమ్మడికాయ విత్తనాలు పెరిగి పెద్దయ్యి
తినడానికి వీలు పడేంత రుచిగా మారిపోయాయండి. విష్ణుకి ఏమీ అర్థమవ్వదు, అలానే ఏది నమ్మబుద్ధి అవ్వదు. అక్కడ ఏం జరుగుతుందో అందుకని తానే స్వయంగా తన కళ్ళతో చూస్తాడు. నిజంగానే ఆ గుమ్మడికాయలు తినడానికి వీలు పడేంత పెద్దవి అయిపోతాయి. పాయలేమో వాటిని అలానే అమ్ముదామని అనుకుంటుంది. కాని విష్ణుకి వేరే ప్లాన్ ఉంది. అతను ఆ గుమ్మడికాయలతో స్వీట్ చేద్దామనుకుంటాడు. ఎలాంటి స్వీట్ అంటే, ఇప్పటి వరకు ఆ జగత్పూర్ వాసులు ఎవ్వరూ రుచి చూడని వంటి స్వీట్ అన్నమాట. ఆ స్వీట్ని తయారు చేయడానికి విష్ణు గుమ్మడికాయల లోపల భాగాన్ని వేరువేరు ఆకారాల్లో కట్ చేసి వాటిని 4-5 సార్లు చల్లటి ఇంకా వేడి నీళ్లలో కడిగి పంచదార పాకం పట్టేలా వాటిని అందులో ఉడికించి వాటిని రకరకాల రంగుల్లో తయారు చేసి అమ్మడానికి తీసుకుని వెళ్తాడు. అది అంతా కూడా తనకి వచ్చిన ఆ ఒక్కరోజు కూలిడబ్బులతో చేస్తాడు. మిఠాయి బాబు, మిఠాయి, ఎర్ర మిఠాయి, పచ్చ మిఠాయి, గుమ్మడకాయ మిఠాయి, రుచికరమైన మిఠాయి. అలా బజార్లో కూర్చొని అమ్మడం మొదలు పెడతాడు. చాలాసేపు అలా అరిచిన తరువాత ఒక వ్యక్తి వచ్చి విష్ణు దగ్గర ఒకే ఒక్క మిఠాయి కొనుక్కొని తింటాడు. ఆ వ్యక్తికి విష్ణు చేసిన మిఠాయి చాలా నచ్చుతుంది. అందుకని తను అక్కడే నించుని ఆ మిఠాయిని పొగుడుతూ ఒకదాని తరువాత ఒకటి కొనుక్కొని తింటూనే ఉంటాడు. అది చూసి మిగిలిన జనాలు కూడా వస్తారు. అలా విష్ణు దగ్గర ఉన్న స్వీట్లన్నీ కూడా అమ్ముడైపోతాయి. అలా మరుసటి రోజు నుంచి ఊరిలో ప్రతి వ్యక్తి కూడా విష్ణు మిఠాయి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా విష్ణు చాలా మంచి సంపాదన చేసుకునేవాడు. చూస్తూ చూస్తుండగానే చాలా గొప్ప ధనవంతుడు అయిపోతాడు. అలా అతని పెద్ద గుమ్మడికాయ మిఠాయి దుకాణంకి ఒక వ్యక్తి వస్తాడు. ఎవరైతే ఇప్పటి వరకు ఆ మిఠాయి రుచిని కనీసం చూడలేదో. నువ్వు దీనస్థితిలో ఇక్కడికి వచ్చావు, అందుకే నేను ఆ రోజు నిన్ను తమాషా చేశాను విష్ణు. కాని నేను ఈ విషయం అర్థం చేసుకోలేకపోయాను. ఎవరి దగ్గరైతే ఉపాయం ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు అని. ఏదైనా సరే, నేను నీ మిఠాయి రుచి గురించి విని విని అలసిపోయాను. ఇంకా నాకు కూడా రుచి చూపించు మరి. ఒక్క మిఠాయి 20 రూపాయలు, ఎన్ని మిఠాయిలు కావాలంటే అన్ని 20 రూపాయలు ఇవ్వడమే రాజు.